చూడండి, ఇవాళ కొబ్బరి లడ్డు చేయటం చూపిస్తాను. అందుకు కావాల్సినవి 2 పెద్ద సైజ్ కొబ్బరి చిప్పలు తీసుకొని ఇలా సన్నగా కోసుకున్నాక మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఈ కొబ్బరి తురుముని కొలుచుకున్నాను. ఇది 3 కప్పులు అయిందండి కొబ్బరి తురుము. ఇలా కొలుచుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. పొయ్యి మీద వాండి పెట్టుకొని 3 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం అయితే సరిపోయిద్ది. 1/2 కప్పు నీళ్ళు పోసుకొని బెల్లం అంతా కరగనివ్వాలి. ఇలా కరిగిపోయినాక కొబ్బరి తురుముని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న దాన్ని బాగా తిప్పుకుంటా ఉండాలి, మనకి ఉండకి వచ్చేదాకా తిప్పుకుంటా ఉండాలి. నేను తెల్ల బెల్లం వేయటం వలన ఉండలు కూడా తెల్లగానే వచ్చినాయండి. అదే ఉండ బెల్లం వేసామంటే కలర్ కొంచెం మార్పుగా వచ్చింది ముదురు కలర్లోకి. ఇదిగోండి ఇలా ముద్దలాగా ఉండలాగా రావాలి. చేసినప్పుడు ఇలా ఉండలాగా వచ్చిందంటే మనకి కొబ్బరి లడ్డు వచ్చిద్దని. ఇంకా దించేసుకోవాలి. కొద్దిగా యాలకుల పొడి వేసుకొని ఇంకా దించేసుకున్నాను. ఉండబెల్లం అయితే మనకి కలరు ముదురు కలర్లోకి వచ్చిద్దండి ఉండ కూడా. ఇలా వచ్చినాక కొద్దిగా చల్లారనిచ్చి కొబ్బరి ఉండలు చుట్టేసుకోవాలి. చేతికి నెయ్యి రాసుకుని చుట్టుకున్నామంటే కొబ్బరి ఉండలు రెడీ అయిపోయినట్టే. ఇదిగోండి ఇలా అన్నీ చేసేసుకున్నాను చూడండి. కొంచెం చల్లారనిచ్చి చుట్టుకున్నామంటే చేయి కాలకుండా ఉంటుంది. ఇదిగోండి కొబ్బరి ఉండలు రెడీ అయిపోయినాయి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.